తెలుగు జాతికి భారతదేశానికి అల్లూరి సీతారామరాజు పోరాటం ఇప్పటికి ఒక స్ఫూర్తి. ఏదైనా ఉద్యమమో పోరాటమో చేసేటప్పుడు కొమరం భీమ్ అల్లూరిలే మనకు యాదకొస్తారు. అసొంటి మహానీయుని 125వ పుట్టినరోజు వేడుకలు దిల్దార్గా చేసిండ్రు తెలుగు ప్రజలు. అల్లూరి సీతారామరాజు పోరాటం గురించి ఎంత చెప్పినా ఓడవది, ఎంత మెచ్చుకున్నా రోజంతా సరిపోదనుకొచ్చిండు మోతెవరి మోడీ సారు. భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఓపెన్ చేసి అల్లూరి గుండెధైర్యం గురించి చెప్పిండు. सीताराम राजू गारू भारत की सांस्कृतिक और आदिवासी पहचान, भारत के शौर्य, भारत के आदर्शों और मूल्यों के प्रतीक है. सीताराम राजू गारू एक भारत श्रेष्ठ भारत की उस विचारधारा के प्रतीक हैं जो हजारों साल से इस देश को एक सूत्र में जोड़ती आई है. జగనన్న కూడా అల్లూరి పుట్టిన జిల్లాకు ఆయన పేరు పెట్టనమని చెప్పుకొచ్చిండు. ఆయన నేలకొరికిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సారు షాల్వ గప్పిన తర్వాత షానొద్దులైతున్నది కల్వక, అంత మంచిదేనా అని చిరంజీవితోని ముచ్చట పెట్టిండు మోడీ సారు. తెలంగాణలో కూడా గటగన చేసిండ్రు అల్లూరి జయంతి ఉత్సవాలు. అల్లూరి సీతారామరాజు గారి 125వ శత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం వాస్తవం, వీరుడు ఎక్కడ పుట్టినా, వీరుడు భారతదేశంలో ఎక్కడ జన్మించినా వీరుడే. అట్లాంటి వీరుణ్ణి, అట్లాంటి వీరుడి యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క విధి. అయితే పిల్లలకు అల్లూరి సీతారామరాజు గెటపులేసి మురిసిపోయినరు అవ్వయ్యలు. గెటపులు చూసి మురిసిపోవడే కాదు, అల్లూరి పోరాట పటిమను కూడా మీ పిల్లలకు నేర్పుండ్రి, సరేనా? ఒక ఇంట్లో అన్నదమ్ములు ఒకటే తీరు ఆలోచన చేయకుండా కుటుంబాన్ని అయితే పైకి దేవాలని అనుకుంటారు. ఇంట్లో తిట్టుకున్నా బయటికి మాత్రం ఇంటి పెద్ద ఇల్లువను కాపాడుతారు. ఎందుకంటే నలుగురి ముంగట పెద్దోనికి చిన్న పేరు రావద్దని అట్లా చేస్తారు కదా. కానీ గిల్లింది గిట్ల బజార్లకు ఎక్కుతున్నారు. పాము మింగిసన్న కలిసి మెలిసి ఉంటే కావచ్చు, కానీ ఒక్కింట్లోనే ఉంటున్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి కలుసురు కష్టమే ఉన్నది. ముతిమతి తప్పి వివరిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. తీసి గోడకేసి కొడతాం అట్ల పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా. ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పిల్లలాట ఆడొద్ది, ఇది పార్టీ. అసలు ఎవరికి బండకేసి కొడతావు? నువ్వెవరికి బండకేసి కొట్టనీకి? రేవంత్ రెడ్డి వారు బండకి ఎవరు కొడతావు నువ్వు బండకేసి? ఏం నీ నౌకర్లమ్మా, నీ పాలేర్లమ్మా? అవునే జగన్, పార్టీ పేదని పట్టుకుని అట్లా అనొచ్చిన తప్పు కాదు. ఎవరు చెప్పారు నేను ఇట్లా తిట్టుమని? నేనెవరో చెప్తే చెయ్యా, నన్ను ఎవరో ఏదో ఏమంటే చెయ్యా. నాకు 10 మందికి ఇది మేలు అవుతుంది, ఇది 10 చాలా మందికి ఉపయోగపడుతుంది అంటేనే అదే మాట్లాడతా. ఆహా, రేవంత్ రెడ్డిని తిడితే పార్టీకి 10 మందికి మేలు అవుతుంది అని అంటావు. ఇట్లయితే ఎట్లనే పుసుక్కున అడగోలుగా మాట్లాడుతున్నావని పార్టీలకు వెళ్ళి పక్కన పెడితే? నన్ను ఎవ్వరు డామినేట్ చేయలేరు. ఏ రాజకీయ పెట్టి నన్ను డామినేట్ చేయలేరు, ఎవరు చేయలేరు నన్ను. అట్లా ఎవరో చెప్తే ఈనా ఓరక పీసీసీ ప్రెసిడెంట్ నే తుక్కు తుక్కు లెక్కలేనట్టు మాట్లాడుతున్నావు. ఇట్లయితే పార్టీ పలసన కాదా అనే జగన్, ఎవరైనా లైవ్ లలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ దయచేసి ఎవరు కూడా నేను నిజంగా లైవ్ లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఉంటే మరి రేవంత్ బండకేసి కొడతానని అంటున్నాడు కదా, సందు చూసుకొని ఇట్లా ఏమైనా చేస్తాడని బుగులు పడుతున్నావా ఎట్లా? అసుంటే నేను ఎవరికి భయపడతా? ఆ టైంలో ఎవరు అయ్యకిన లేదు నేను. అబ్బరా కొడుకు, నువ్వు భయపడే మనిషివి కాదులే, గాని అయితే మీరు తిట్టుకుంటే బయటికి వేరే రకంగా పోతున్నది కదనే, ఇదేమన్నా వ్యూహం అంటవా? వ్యూహం ఎత్తుకోడా అనుకోండి, తరవరగా సమావేశాలు, ప్రధానమంత్రి క్యాబినెట్ కాబట్టి అటంతా చూపెట్టారు. మధ్యలో కేసీఆర్ చూరిండు మినిమం 3 గంటలు ఆల్ ఛానల్స్, మళ్ళీ కేసీఆర్ ఎస్ఎన్సీ ర్యాలీలు, ఇక ఇదే చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మేము ప్రజల కోసం ఎంత పనిచేస్తున్నా మమ్మల్ని అసలు ఎవరు చూపెట్టలేరు. ఇన్నరానులా అటు మోడీ సారు ఇటు కేసీఆర్ సారును ఇద్దరిని టీవీలు చూపిస్తున్నాయి, మమ్మల్ని కూడా చూపెట్టాలని ఇట్లా తిట్టుకున్నట్టు చేసారట. ఇసొంటి వేషాలు వేసినామంటే రాను రాను జగ్గారెడ్డి ఏం మాట్లాడినా పబ్లిక్ లైట్ తీసుకుంటారని అంటున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. దొంగతనం చేసి దోసుకుపోయినాడు దొరలెక్క ఫీల్ కావచ్చు, కానీ ఎన్నటికైనా దొంగ దొంగే. దొంగతనం ముచ్చట ఎవరి నోట్ల ఆగది, ముఖ్యంగా దొంగ నోట్ల అస్సలకే ఆగది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు, దొంగతనాల గురించి మనకెందుకు అనంటే ఈ వార్త చూడండి మొత్తం సమజ్ అవుతుంది.
వాయమనే వాయమనే రాయలవారి కాలంలో బంగారం రోడ్ల మీద పోసి అమ్మేదని విన్నాం కదా, ఇప్పుడు ఇడ చూస్తున్నట్టే ఉన్నది. తీరుతీరు డిజైన్ల షైన్లు, ఉంగురాలు, దుద్దులు, శంపశరాలు, నక్లెస్లు, ముక్కు పుల్లలు, వడ్డానాలు, నోట్ల కట్టలు, సెల్ ఫోన్లు పెట్టిర్రు. ఇడిదిక్కు బండ్లు కూడా గట్టికనే ఉన్నాయి. ఇప్పటికే అర్థమై ఉంటది కదా ఇదంతా కొట్టేసిన సొమ్మని. ఈ దొంగగాళ్ళు దొరకకుండా దోసుకుపోదామని అనుకున్నారట, కానీ కాలం కలిసి రాక ఇట్లా బుక్ అయ్యారన్నట్టు. మొన్నట్లా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బండి మీద పోతుంటే కళ్ళల్లో కారం కొట్టి ఈ సొమ్మునంతా గుంజుకుపోయారని చర్చ నడిచింది కదా. అగో అదే కేసు అన్నట్టు ఇది. పావు గంటలనే వీళ్ళకు పులుసు గారినంత పనిచేశారు పోలీసులు. మాస్టర్ మైండ్ ప్లాన్ చేసి వీళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చినటువంటి శ్రీకుర్మంకు చెందిన శ్రీ రాజమ్మ తల్లి జ్యువెలరీ షాప్ ఓనర్ చంద్రహర్ష ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ల కన్ఫెషన్ మేరకు వీళ్లలో ఎవరైతే ఆ దొంగతనం చేశాడో చికెన్ షాప్ అబ్బాయి, ఆ చికెన్ షాప్ అబ్బాయి వాళ్ళ ప్రెమిసెస్ లోనే అక్కడ గొయ్యి తవ్వి గోల్డెన్ అంతా కూడా వీళ్ళు లోపల పాతి పెట్టడం జరిగింది. దాన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళ తెలివి తెల్లారా ఇన్నరా, బొంద తవ్వి బంగారం అంతా దాచిపెట్టారట. బ్రహ్మదేవుడు రాసిన రాతలకెళ్ళిన తప్పించుకోవచ్చు కాని మన కాకిలు గీసిన స్కెచ్లకెళ్ళి తప్పించుకోలేరు. ఇదంతా 141 తులాల బంగారం, 50,000 పైసలు. చూసేటందుకు చదువుకున్న లెక్కనే ఉన్నారు. ఏదైనా పని చేసుకుని బతికితే ఏంది చెప్పుర్రి, లోకం మీద దండిగనే మోపైతున్నారు దొంగ గోషి. ఇది అమ్మ ప్రేమ గురించి చెప్పే ముచ్చట. అంధుడైన కొడుకును ఆ తల్లి ఏ తీరిక ప్రయోజకుని చేసిందో, ఆమె ఇట్లా ప్రయోజకురాలైందో చూడండి. పుట్టుకతోనే అంధుడైనా అదరకుండా బెదరకుండా అడుగు ముందుకేసి చదువుల ఫస్ట్ వచ్చి శభాష్ అనిపించుకున్నాడు కరీంనగర్ జిల్లా తమ్ముడు సాయి గణేష్. అమ్మా నాయనలు శ్రీనివాసు, శ్రీలక్ష్మి చిన్నప్పుడు తమ్ముడిని బడిగి తోలుతుంటే చుట్టుపక్కలు సూటిపోటి మాటలు అన్నారట. అయినా ఈ అక్క గుండెదైన్యం జడకుండా ఇంటి పనులు చేసుకుంటేనే సాయి గణేష్ కోసం కష్టపడి చదివి మొత్తం చెప్పేదట. అప్పట్లో ఇంటర్లు ఆపేసిన మళ్ళా షురూ చేసి లా చదివి ప్రాక్టీస్ చేస్తున్నది. చెప్పు తమ్ముడు, క్లాసులు పంతులు ఎట్లా చెప్పేది? మా లెక్చరర్స్ నాకు సపరేట్ క్లాస్ తీసుకునేవారు. నేను డౌట్ అడగకపోయినా వాళ్ళు ఇంకేమైనా డౌట్ ఉందా అని పర్టికులర్గా నన్ను అడిగి తెలుసుకొని వాళ్ళు వచ్చి క్లియర్ చేసేవాళ్ళు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఫ్యామిలీతోని అందరికన్నా నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది మా మమ్మీ నాకంటే. She prepared me well to top these exams. ఇన్నారు కదా ఇదట అసలు ముచ్చట. వీళ్ళ అమ్మే ఎక్కువ కష్టపడి చదివి నేర్చుకుని చెప్పితే సిఈసి గ్రూప్లో 920 మార్కులు వచ్చినాయట. కాలేజీ టాపర్ అయిండట. పంతులు దోస్తులు మస్తు ఖుషి చేసి పై చదువులకు పోవాలని అప్రిషియేట్ చేస్తున్నారట. అట్లనే భవిష్యత్తులో ఏమైతావు అని అడిగితే, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. చూసిండ్రా ఎంత పట్టుదల ఉన్నదో. చెయ్యాలన్న కృషి పట్టుదలుంటే గెలుపు దానంతట అదే వస్తుంది. తమ్ముని కాలేజ్ ఫస్ట్ వచ్చేటట్టు చేసిన ఎవ్వ కష్టం చాలా గొప్పది. తమ్ముని గెలుపు ఎంతున్నదో ఎవ్వ గెలుపు కూడా అంతే ఉన్నది. ఇంకా ప్రోత్సాహం అందిస్తే పై చదువులలో కూడా పెద్ద పెబ్బ అవుతాడని అంటున్నారు. ఈ వార్త చూసిన జనం ఇగో ఇవ్వు లాగాల్టీ దిల్దార్ ముచ్చట్లు. మళ్ళొచ్చే దిల్దార్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మనతో టీవీ. నమస్తే.